వివేక బాబాయ్ అనే మాట్లాడతాడు. కాబట్టి ఆ వివేక బాబాయ్ని సిబిఐ ఛార్జ్షీట్ వేసింది, వీళ్ళు వేసేసారు, ఇక్కడ కలిసి ఉన్నారు, ఇలా వేసేసారు, ఇలా వేసేసారు, ఇలా వేసేసారు అని చెప్పి ఛార్జ్షీట్ వేసింది. ఆ పోటు గురించి మాట్లాడవా మిల్లెట్టు, ఆ పోటు గురించి మాట్లాడు, ప్రజలు సంతోషిస్తారు. ఇప్పుడు ఇదే సబ్జెక్టు సజ్జల సోది కవర్లు అని మనం అనుకున్నాం, సజ్జల గారి సూక్తి ముక్తావలని. సో ఆ సూక్తి ముక్తావల్లో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రతిరోజు చెప్పాల్సి వస్తుంది, ఈ జనాల్ని నమ్మించడానికి అతను తప్పు చేశాడని. ఇంత దారుణంగా తప్పు చేసిన తర్వాత నమ్మించడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది. అయినా సరే మేము ప్రతిరోజు చెప్తాం, జనం నమ్మేదాకా చెప్తూనే ఉంటాం. అయినా అసలు ఈ చంద్రబాబు నాయుడు అతనే ప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకునే బాధ్యత అతనిదేనట. ఎందుకంటే ఈ బొక్కగాడి దగ్గర వివరాలు లేవు, ఊరికే వేసాడు, గుడ్డ కాల్చి మొహం మీద వేసాడు, మసి ఆడే తుడుచుకుంటాడని. సో గుడ్డ కాల్చి వేసినందుకు 220 పెడతామమ్మా, రిజిస్టర్ చేసిన వాళ్ళందరినీ పంపించేస్తామమ్మా, అసలు 117A ప్రకారం క్లియరెన్స్ లేకుండా కేసే కట్టకూడదమ్మా, కడితేనమ్మా ఈ అధికారులందరికీ 220 అమ్మా అని చెప్పి మరొకసారి ఇది చెప్తూ, కమింగ్ బ్యాక్ టు మిలిటరీ రెడ్డి గారు, ఆయన చాలా చక్కగా తనే ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి సలహాదారుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిక శ్రీతులు సందింటూరు జగన్మోహన్ రెడ్డి గారిక నాకైతే అర్థం కాల. పనిచేసేది ఇక్కడ, జీతం తీసుకునేది ప్రజల దగ్గర, సలహా ఏమో చంద్రబాబు నాయుడు గారికి, ఆయనే ప్రూవ్ చేసుకోవాలని. తాతాలకు ఇబ్బందిగా ఉంది, ఏదో జనాలు నమ్మట్లేదు అని. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు కోర్టుకి రావడానికి లేకుండా సిబిఐ కోర్టుకి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. దానికి ముందు ఆర్డర్ అంటే మన 6 నెలల క్రితం వచ్చింది, దానికి ముందు 4